హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లూయెంట్ స్పోకెన్ ఇంగ్లీష్. దిస్ ఇస్ సత్యాంకం రెడ్డి. రైట్, ప్రీవియస్ క్లాస్లో మనం స్ట్రక్చర్ కెన్ చూసాం, అవునా? కెన్ బి వన్, కాంట్ బి వన్. సో ఈరోజు మన స్ట్రక్చర్ ఏంటి అంటే, సి పాస్టెబిలిటీ. ఆల్రెడీ పాస్టెబిలిటీ అనగానే మీకు కుడ్ గుర్తొస్తుంది. మన ఈ సిరీస్లో ఆల్రెడీ పాస్టెబిలిటీస్లో కుడ్ చెప్పుకున్నాం. బట్ కుడ్ అనేది ఏంటి అంటే, పాస్ట్లో లాంగ్ టర్మ్ ఎబిలిటీ అంటే చాలా కాలం క్రితం మనకి ఎబిలిటీ ఉండేది అని చెప్పడానికి మనం కుడ్ యూజ్ చేసుకున్నాం కదా. యాజ్ వెల్ దిస్ ఈజ్ ఆల్సో పాస్ట్ ఎబిలిటీ, బట్ రీసెంట్ పాస్ట్. ఓకేనా? అంటే రీసెంట్గా నేను ఈ పని చేయగలిగాను, లేదా నేను ఈ పని చేయలేకపోయాను. రీసెంట్ పాస్ట్లో ఒక పని చేయగలిగాను, లేదా ఒక పని చేయలేకపోయాను అని చెప్పడానికి మనం ఈ స్ట్రక్చర్ యూజ్ చేసుకొని మనం సెంటెన్సెస్ ఫ్రేమ్ చేస్తాం, అలాగే మనం మాట్లాడతాం అన్నమాట. చూద్దాం, స్ట్రక్చర్ చూద్దాం ఫస్ట్. ఓకే, వాజ్ ఏబుల్ టు వి వన్ ఏంటండి? వాజ్ ఏబుల్ టు వి వన్ నెగిటివ్ వజంట్ ఏబుల్ టు వి వన్. ఓకే, ఏంటి వాజ్ ఏబుల్ టు వి వన్? వజంట్ ఏబుల్ టు వి వన్ ఫర్ సింగ్లెస్ ఐ, హీ, షీ అండ్ ఇట్. ఓకేనా? వాజ్ ఏబుల్ టు వి వన్, వజంట్ ఏబుల్ టు వి వన్ ఫర్ ఐ, హీ, షీ, ఇట్. అండ్ ఫర్ ప్లూరల్ వి, యూ, దేకి వర్ ఏబుల్ టు వి వన్ ఏంటి? వర్ ఏబుల్ టు వి వన్ నెగిటివ్ వర్ంట్ ఏబుల్ టు వి వన్ అదే వరెంట్ వర్ నాట్. సో ఆర్ సైలెంట్, అందుకే వర్ంట్ ఏబుల్ టు వి వన్ అంటున్నాను. సో వర్ ఏబుల్ టు వి వన్, వర్ంట్ ఏబుల్ టు వి వన్ ఫర్ వి, యూ, దే ప్లూరల్. ఓకే, సో ఒకసారి రిపీట్ చేసుకుందామా. వాజ్ ఏబుల్ టు వి వన్, వజంట్ ఏబుల్ టు వి వన్ ఫర్ ఐ, హీ, షీ, ఇట్. వర్ ఏబుల్ టు వి వన్, వర్ంట్ ఏబుల్ టు వి వన్ ఫర్ వి, యూ, దే. అంటే రీసెంట్గా నిన్న కానీ మొన్న కానీ పోయిన వారం కానీ ఇలా రీసెంట్గా నేను ఒక పని చేయగలిగాను, లేదా చేయలేకపోయాను, లేదా అతను చేయగలిగాడు, అతను చేయలేకపోయాడు, లేదా ఆమె చేయగలిగింది, ఆమె చేయలేకపోయింది, లేదా మనం చేయగలిగాము, మనం చేయలేకపోయాము, వాళ్ళు చేయగలిగారు, వాళ్ళు చేయలేకపోయారు. అంటే ఒక పని చేయగలిగాము, చేయలేకపోయాము రీసెంట్గా. కుడ్ ఏంటి? ఒకప్పుడు నేను చేయగలిగేవాడిని, అంటే చాలా కాలం క్రితం నేను చేయగలిగేవాడిని, కానీ ఇది నిన్న నేను చేయగలిగాను, లేదా నిన్న నేను ఆ పని చేయలేకపోయాను అని చెప్పడానికి స్ట్రక్చర్ యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో లెట్స్ మేక్ అ ఫ్యూ సెంటెన్సెస్ బై యూజింగ్ ది స్ట్రక్చర్, దెన్ యుల్ గెట్ ద క్లారిటీ. రైట్, చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను నిన్న క్లాస్కి టైంకి రాలేకపోయాను. నేను నిన్న క్లాస్కి టైంకి రాలేకపోయాను. ఫర్ ఎగ్జాంపుల్, ట్రాఫిక్ ఏదో ఎక్కువగా ఉందండి, అందుకే నేను టైంకి రాలేకపోయాను. అంటే అప్పుడు నేను చేయలేకపోయాను. ఎవరు? నేనే కదా. ఐ రాలేకపోయానంటే పాజిటివా నెగిటివా? నెగిటివ్. సో అప్పుడు స్ట్రక్చర్ యూజ్ చేసి సెంటెన్స్ చేద్దామా. ఐ వజంట్ ఏబుల్ టు, ఏముంది ఇక్కడ? వి వన్. రావడానికి వి వన్ ఏంటి? కమ్. ఐ వజంట్ ఏబుల్ టు కమ్ టు ద క్లాస్ ఆన్ టైమ్. ఓకేనా? సబ్జెక్ట్ ఎవరు? ఐ. వర్బ్ ఏంటి? వజంట్ ఏబుల్ టు కమ్. ఐ వజంట్ ఏబుల్ టు కమ్ టు ద క్లాస్ ఆన్ టైమ్. నేను నిన్న క్లాస్కి టైంకి రాలేకపోయాను. ఇస్ దట్ క్లియర్? రైట్. మొన్న మా ఫ్రెండ్ ఇంటర్వ్యూలో సరిగ్గా మాట్లాడలేకపోయాడు అన్నాను. మొన్న నా ఫ్రెండ్ ఇంటర్వ్యూలో సరిగ్గా మాట్లాడలేకపోయాడు. ఓకేనా? సబ్జెక్ట్ ఎవరు? మై ఫ్రెండ్. ఓకేనా? అంటే హీ మాట్లాడలేకపోయాడు. ఇది కూడా నెగిటివే కదా. సో మై ఫ్రెండ్ వాజంట్ ఏబుల్ టు, మాట్లాడడానికి బాబు ఏంటి? స్పీక్. ఓకే, ఆర్ టాక్. మై ఫ్రెండ్ వాజంట్ ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంటర్వ్యూ ద డే బిఫోర్. మొన్న అంటే ఇంగ్లీష్లో ఏమంటామండి? ద డే బిఫోర్. ఓకేనా? ఏంటి సబ్జెక్ట్ ఎవరు? మై ఫ్రెండ్. వర్బ్ ఏంటి? వజంట్ ఏబుల్ టు స్పీక్. మై ఫ్రెండ్ వజంట్ ఏబుల్ టు స్పీక్ ఇన్ ద ఇంటర్వ్యూ ద డే బిఫోర్. ఓకేనా? రైట్. కానీ నేను ఆ రోజు ఇంటర్వ్యూలో బాగా మాట్లాడగలిగాను. వాడు మాట్లాడలేకపోయాడు, కానీ నేను మాట్లాడగలిగాను. ఏంటి? ఐ వాజ్ ఏబుల్ టు, ఎందుకని? పాజిటివ్ కదా, మాట్లాడగలిగాను. వాడు చేయలేకపోయాడు ఆ పని, నేను చేయగలిగాను. ఐ వాజ్ ఏబుల్ టు స్పీక్ ఇన్ ద ఇంటర్వ్యూ. ఐ వాజ్ ఏబుల్ టు స్పీక్ ఇన్ ద ఇంటర్వ్యూ, నేను మాట్లాడగలిగాను. ఓకేనా? రైట్. నిన్న మా రిలేటివ్స్ పార్టీకి అటెండ్ అవ్వలేకపోయారు. ప్లూరల్ తీసుకుందాం. నిన్న మా రిలేటివ్స్ పార్టీకి అటెండ్ అవ్వలేకపోయారు. ఓకే, రైట్. మా రిలేటివ్స్ అంటే ఏంటి? ప్లూరల్, దే, వాళ్ళు. సో అవ్వలేకపోయారు అంటే నెగిటివ్, కాబట్టి మై రిలేటివ్స్ వాంట్ ఏబుల్ టు అటెండ్ ద పార్టీ. మై రిలేటివ్స్ వాంట్ ఏబుల్ టు అటెండ్ ద పార్టీ ఎస్టర్డే. ఓకే, ఐ హోప్ యు అండర్స్టాండ్. అంటే నేను ఒక పని చేయగలిగాను, చేయలేకపోయాను. ఓకేనా? లేదా మనం ఒక పని చేయగలిగాము, చేయలేకపోయాము. C
సింగులర్ ఆర్ ప్లూరల్, ఓకేనా? ఒక పని చేయగలిగాము చేయలేకపోయామని చెప్పడానికి ఈ స్ట్రక్చర్ యూజ్ చేస్తాం అన్నమాట. ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్. ఓకే, సో ఫస్ట్ స్ట్రక్చర్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. స్ట్రక్చర్స్ బాగా ప్రాక్టీస్ చేసుకొని దాంట్లో మీకు నచ్చిన సెంటెన్స్ని పెట్టుకొని మీరు ట్రాన్స్లేట్ చేసుకుంటే హ్యాపీగా మనకు, అంటే ఒక సెంటెన్స్ కదా స్ట్రక్చర్ వస్తే, మీరు ఎన్ని సెంటెన్స్లు అయినా ఆ స్ట్రక్చర్ని యూజ్ చేసుకొని మీరు మాట్లాడుకోవచ్చు. ఓకే, గుడ్. యాజ్ వెల్ థ్యాంక్స్ ఫర్ రెస్పాండింగ్ మీ. నేను నిన్న క్లాస్లో చెప్పినప్పుడు లైక్ ఎవరైతే వొకాబులరీ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ నేను టెక్స్ట్ చేయమని అడిగాను వాట్సాప్లో, నాకు చాలా మెసేజెస్ వచ్చినాయి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ రెస్పాన్స్. ఓకేనా? సో నాకు ఎవరైతే మెసేజ్ చేశారో వాళ్ళందరికీ రెగ్యులర్గా రకరకాల ఎక్స్ప్రెషన్స్ అండ్ కొత్త కొత్త వర్డ్స్ వొకాబులరీ అంతా నేను పంపిస్తూనే ఉంటాను. ఓకేనా? కీప్ ఇన్ టచ్ విత్ మీ. మీకు ఏమైనా క్వెరీస్ ఉంటే కూడా హ్యాపీగా నాతో షేర్ చేసుకోవచ్చు. నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. అండ్ కొంతమంది కామెంట్స్లో చాలామంది వర్బ్స్ లిస్ట్ కావాలని అడుగుతున్నారు. ఎస్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్తో పాటుగా, ఫ్లూయెంటా చెప్పాను కదా మనకు యాప్ ఉంది, యాప్ లింక్తో పాటుగా వర్బ్స్ లిస్ట్ PDF లింక్ కూడా నేను యాడ్ చేస్తాను. హ్యాపీగా ఏంటంటే ఎవరికి కావాలంటే వాళ్ళు హ్యాపీగా డౌన్లోడ్ చేసుకొని అండ్ చూడండి, వర్బ్స్ లిస్ట్ పెడతాను. ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇదే ఛానల్లో వర్బ్స్ వీడియోస్ చేసాం విత్ ప్రొనన్షియేషన్, సో V1, V1S, V2, V3 దాని లింక్ కూడా యాడ్ చేస్తాము. సో మీరు వర్బ్స్ ఏంటంటే వీడియో కావాలంటే వీడియోని ఫాలో అవ్వండి, లేదా లిస్ట్ కావాలంటే లిస్ట్ ఫాలో అవ్వండి. ఓకేనా? సో మీకు ఏ లాంగ్వేజ్ పరంగా ఏ సపోర్ట్ కావాలన్నా వీఆర్ రెడీ టు ప్రొవైడ్ యూ. ఇస్ దట్ క్లియర్? అండ్ మీరు లైక్ మళ్ళీ యాజ్ యూజువల్ కామెంట్స్లో సెంటెన్సెస్ చెప్తాను, చేయండి. ఓకేనా? నిన్న మా బాస్ మీటింగ్లో ఉండలేకపోయారు. ఓకేనా? నిన్న మా బాస్ మీటింగ్లో ఉండలేకపోయారు. అండ్ లాస్ట్ వీక్ మేము అరకు వెళ్ళలేకపోయాము. ఓకేనా? మేము నిన్న పార్టీలో అందరితో కలవగలిగాం. ఈ మూడు సెంటెన్సెస్ ఈ స్ట్రక్చర్ యూజ్ చేసుకొని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. యాజ్ ఐ టోల్డ్ యూ చెప్పాను కదా మీకు, ఈ కింద డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వర్బ్స్ లిస్ట్ పెడతాము. అండ్ అలాగే వర్బ్స్ వాయిస్ వీడియో ఏదైతే ఉందో దాని లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. కీప్ ఫాలోయింగ్. అండ్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, సో దోస్ హూ వాంట్ టు లైక్ గెట్ రెగ్యులర్ ఇంగ్లీష్ అప్డేట్స్, మరొకసారి నేను చెప్తున్నాను కదా, నా నెంబర్ 7569992288. ఐఎమ్ సత్య. నా వాట్సాప్ నెంబర్ ఇది. నాకు జస్ట్ సబ్స్క్రైబ్ చేసిన స్క్రీన్షాట్తో పాటు మీ పేరు మెసేజ్ చేస్తే సో నేను మిమ్మల్ని బ్రాడ్కాస్ట్ లిస్ట్లో యాడ్ చేస్తాను. మీకు రెగ్యులర్గా ఇంగ్లీష్ అప్డేట్స్ వస్తాయి. నెక్స్ట్ క్లాస్లో ఇంకొక స్ట్రక్చర్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ. థ్యాంక్ యూ.